మీరు మంది వేసుకోండి వేసుకోండి. శభాష్, డ్యూటీని సిన్సియర్ గా నిర్వహిస్తున్నారా? యూనిఫామ్ వేసుకుని ఇప్పుడు ఇక్కడ మందు కొడుతూ తమరి దుర్మార్గుడికి ముఖ్య అతిథిగా ఉన్నారు కదా. దేశంలో మీలాంటి ఆఫీసర్లంతా ఇలా ఉంటే పోలీసుల మీద ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? మీకు మనస్సాక్షి లేదు సార్. నేను డ్యూటీ మరచి ఈ నీచుడితో కూర్చొని మందు కొడుతున్నారే, మీకు సిగ్గుగా లేదు? ఈ కాకి దుస్తులంటే మీకు కొంచెం కూడా గౌరవం లేదు. ఏమిటి నోటికొచ్చినట్టుగా వాగుతున్నావు? ఇది మా ఇల్లు, మీ పోలీస్ స్టేషన్ ఏం కాదు. వారిని తిట్టడానికి నీకేం హక్కు ఉంది? వారు మా అతిథి, మా దారమనిషి కాదు, పైగా పోలీస్ ఆఫీసర్. యువర్ రైట్. మీకు గుర్తుంది ఇతను ఒక పోలీస్ ఆఫీసర్ అని, కానీ ఇతనికి గుర్తులేదే. అది గుర్తు చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. చూడు, ఎస్పీ హోదాలో నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను, ఈ సభాపతిని నువ్వు వెంటనే అరెస్ట్ చేయాలి. ఏమిటి అరెస్ట్? నన్న స్పృహలో ఉన్నావా? నేను స్పృహలోనే ఉన్నాను, అందుకే నేను ఇంతవరకు మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. వినపట్టం లేదా? అరెస్ట్ చేయండి తన్ని. ఏమిటి మర్యాద లేకుండా వాగుతున్నావు? నీకెంత గుండె ధైర్యం? నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుని నన్ను అరెస్ట్ చేయమని ఆర్డర్ వేస్తున్నావా? ఇదిగో సంకెళ్, ఇతని చేతులకు వేసి వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకురండి. ఈ సభాపతి ప్రతాప ఏమిటో పవర్ ఏమిటో నీకు తెలియదనుకుంటాను. పెద్ద పెద్ద ఎంపీలే మాతో మాట్లాడడానికి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుంటారు, అలాంటి నా చేతికి సంకెళ్ళు వేయిస్తున్నావా? ఏం పర్వాలేదు, ఈ అవమానానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. జీవితం అంతా కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. కమాన్ మంగయ్య. అయ్యా, ఇదేమిటయ్యా? నువ్వు ఇప్పుడే హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయి, ముఖ్యంగా ఈ పగరపోతు పోలీస్ ఆఫీసర్ నన్ను అరెస్ట్ చేసినట్టుగా తెలియచేయి. అలాగేనయ్యా, తప్పకుండా. నువ్వు కొండతో ఢీకుంటున్నావు ఇన్స్పెక్టర్. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను నా సర్వీస్ లో. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు బెదరవు. లాక్ చేయి. నేనెంతో సిగ్గుపడుతున్నాను జమీందార్ గారు. ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావు, కాసేపు అయ్యాక ఇన్స్పెక్టర్ సిగ్గుపడాల్సి వస్తుంది. చూస్తూ ఉంది. హలో. ఎస్ సార్. సార్, మీకు డిఐజీ గారు ఫోన్. ఎస్ సార్. నాకు ఇప్పుడే వార్తుందండి, మీరు జమీందార్ సభాపతిని అరెస్ట్ చేస్తున్నాడు కదా. ఎస్ సార్, అతను అరెస్ట్ చేసిన వార్త మీకు అప్పుడే ఎలా తెలిసింది సార్? ఎంత త్వరగా ఈ వార్త నాకు వచ్చి చేరిందో, అంతకంటే త్వరగా జమీందార్ సభాపతి రిలీజ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఆయన చూపెట్టండి. ఏమంటున్నారు సార్? అతను ఒక కూలీకోరు, ఒక స్త్రీని ఆవిడ పసిబిడ్డలను చంపేశాడు. అటువంటి వాడిని వదిలిపెడితే మన పోలీస్ డిపార్ట్మెంట్కి చట్టానికి అవమానం సార్. సాక్ష్యాలు ఉన్నాయి సార్. సరైన సాక్షులు ఉన్నారు సార్. ఆవిడ పిచ్చి సీతాలు సార్. ఆవిడ కొడుకుగా మారి నేను ఇక్కడికి వచ్చాను, ప్రత్యక్షంగా తన కళ్ళతో చూసింది సార్. ఓకే అమ్మా. నిజాన్ని సమాధి చెయ్యాలని ఏ పాపము పుణ్యము ఎరగని ఆ ముసలి మనిషిని కూనీ చేయిస్తావా? నేనెవరిని కూనీ చేయించాల. అబద్ధం ఆడుతావరా కుక్క? ఒక అమాయకురాలని నిర్దాక్షిణ్యంగా కూనీ చేయించావు. నీకు ఎదురు సాక్ష్యం లేదనుకుంటున్నావు కదా? డబ్బుతో నువ్వు ఊరికంబం నుంచి తప్పించుకోవచ్చు, కానీ నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. అవును మిస్టర్, చట్టం మీ చేతుల్లో ఉంది. మీరు నిర్దోషుల్ని చంపిన అడిగే వాళ్ళు ఎవరున్నారు? నీతులు వల్లించకరా నీతులు. రాజు, మర్చిపోయిందా నీకు? పెద్ద మనిషి మీద చేసుకుంటావా? సార్, వీడి గురించి మీకు తెలీదు, ఎన్ని ఘోరాలు చేశాడో తెలుసు. నువ్వు ఒక్కడివే చట్టాన్ని కాపాడేమనగాడినంటావా? అంతా ఇలా చేస్తే చట్టానికి విలువ ఉంటుందా? నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోలేకపోయావంటే ప్రజల్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతావయ్యా?
ఇప్పుడు నువ్వు చేసిన పని దేశమంతా పొక్కిందంటే ఇక మన డిపార్ట్మెంట్కి ఎంత చెడ్డ పేరు వస్తుంది. సార్, ఆవిడ నన్ను తన కన్నబిడ్డలో చూసుకునేది. దుర్గ కుటుంబం హత్యలకు ప్రత్యక్ష సాక్షి ఆవిడే సార్. వీడు ఆవిడని కూడా హత్య చేయించాడు. ఏమిటి, ఇది ఎప్పుడు జరిగింది? కొన్ని గంటల ముందే సార్. నేను అక్కడి నుంచే వస్తున్నా. దానికి రుజువు ఉందా? సార్, వీడు గుంటనక్క కన్నా తెలివైన వాడు. హత్యలు చేయిస్తని గుర్తులు లేకుండా చేస్తాడు. ఐసి, చూడు, మన డిపార్ట్మెంట్ కూడా కొన్ని హద్దులున్నాయి. నీకేమీ తెలీదు ఇతగాడి పలుకుబడి ఎంతవరకు ఉందో. పెద్దవాళ్ళని అతను గుప్పెట్లో పెట్టుకున్నాడు. నువ్వు ఇక మీద ఇలాంటి పనులు చేయదు, అది నీ భవిష్యత్తుకే పెద్ద దెబ్బతీస్తుంది. జమీందార్ గారు. సార్. ఇప్పుడు మీకు జరిగిన దానికి నాకు ఎంతో బాధగా ఉంది. నేను తమకు వాగ్దానం చేస్తున్నాను, మా డిపార్ట్మెంట్ తరఫున ఇక నుంచి ఎప్పుడు ఏ గొడవలు రానే రావు. తమ రెంటికి వెళ్ళొచ్చు. మెనీ మెనీ థ్యాంక్స్.